ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి. రండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దీవెన టీవీ వారు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 మంది దైవజనులతో 100 దీవెన సందేశాలు వినటానికి చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న ఈ మాట దీవెన టీవీ వారిని, వారి యాజమాన్ వారి ప్రభు ఎంతగానో ఆశీర్వదించాలని, ఇంకా రానున్న రోజుల్లో ఈ స్వార్థ పరిచర్య ఈ టీవీ ఛానల్ ద్వారా అనేకులకు ఇంకా రీచ్ అవ్వాలని చెప్పి నేను ఎంతగానో ఆశపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తోత్రిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరూ కూడా కొద్దిసేపు నా మాటలు వినాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 17:14-21 కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చితిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వరలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాణ్ణి నా యొద్దకు తీసుకురనని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగంజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని విశేషమైన మాటలు ప్రభు మనతో నేర్పించాలనుకుంటున్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే శిష్యులు ఈ లోకంలో పరిచయం చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మానవతారిగా ఉంటున్నప్పుడు కొంతమంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. వారి పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక జనసమూహం వచ్చిందంట. ఆ జనసమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, తన తండ్రి ఒక కుమారుని తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా, నా కొడుకు చాంద్రరోగి గలవాడ, ఎంతో బాధపడుతున్నాడు, అతనికి పట్టిన అపవిత్ర ఆత్మ తను వదలట్లేదు, ఎంతో ఇబ్బంది పెడుతుంది, అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేస్తుంది. అంటే మూర్ఛ వ్యాధి కలిగినవాడు ఎలా అయితే తనకు తెలియకుండా ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలియదో అంత బాధ పెడుతుంది అయ్యా అని చెప్పి తన శిష్యుల వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులు ప్రార్థన చేసినా కూడా ఆ దెయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళలేదంట. ఆ బాధను ఆ తన తండ్రి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఇదిగో నా కుమారుడు నీ శిష్యుల వద్దకు తీసుకొచ్చినా కూడా వాళ్ళు ప్రార్థించినా కూడా అది విడిచిపెట్టలేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు, అయితే నీ కుమారుడు నా దగ్గర తీసుకో అని చెప్పి యేసయ్య యొక్క మాట సెలవివ్వగానే ఆ దెయ్యం వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడిచిపెట్టి వెళ్ళిపోగానే ప్రభు శిష్యులు తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, ప్రభువా, అనేకమైన కార్యాలు మేము నీ నామంలో చేశాం కదా, మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టాం కదా, ఎందుకని మాకు ఇది సాధ్యం కాలేదు అని అడిగినప్పుడు ప్రభు వారి మీద కోప్పడ్డాడు. అల్ప విశ్వాసము, మీకు విశ్వాసం లేదు అందుకని ఈ కార్యం జరగలేదని చెప్పి తర్వాత వాళ్ళతో ఏం మాట అంటున్నాడంటే, మీరు చూసినట్లయితే 21వ వచనంలో, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ రాత్రి కాలం ఉంది, ప్రభు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? మన రక్తం ఇచ్చి కొన్న మన తండ్రి తన కుమారుల పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉంటున్నాడంటే, మన జీవితాల్లో అసాధ్యమైనది ఏదీ లేదని మనకు చెప్తున్నాడు. అసాధ్యమైనది ఏదీ మనకు లేదు. తన శిష్యులకు కూడా అదే చెప్పాడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన విశ్వాసం ఏంటి, మన నమ్మకం ఏంటంటే, అవును, మనం ప్రార్థన చేస్తున్న దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్ముతాం. కానీ ఆయన మనతో చెప్తున్న మాట, ఆయన ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదని చెప్తున్నాడు. ఈ వాక్య భాగాలు మనం చూసినట్లయితే గనక శిష్యులు అవిశ్వాసము చేతనే దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఈరోజు ఈ శిష్యులు ఇక్కడ వెళ్ళగొట్టలేకపోయిన తర్వాత ఎంతో బాధపడ్డారు. ఎందుకు ఇది జరగలేదు? మనం ఎన్నో కార్యాలు చేశాం కదా, యేసునామంలో ఎంతో మన అద్భుతాలు జరిగించాం కదా అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంఘటన జరగముందే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే,
ఒలీవల కొండ దగ్గర నుంచి, రూపాంతర కొండ దగ్గర నుంచి యేసు ప్రభుతో సంతోషించిన సమయం. ఆ రూపాంతర కొండలో ప్రభువును చూసి పరవశించిపోయారు, ఆనందించారు, సంతోషంతో పాటలు పాడారు. పాటలు పాడి వచ్చి కానీ ఒక్కసారిగా ఒక దుఃఖం, ఒక వేదన, ఒక చింత, ఎందుకని నేను వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు మనకి చేదైన అనుభవం ఎదురైందని చెప్పి బాధపడుతున్నారు. ఇదిగో మానవ జీవితాల్లో కూడా సుఖ దుఃఖాలు అనేవి బ్రతుకు బండికి రెండు చక్రాలు లాంటివి అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. సుఖాలు దుఃఖాలు కూడా చెరుసగాం 50-50 అంటారు కదండి. సుఖాలు వచ్చినప్పుడు తీసుకుంటాం, సంతోషంగా వాటిని అనుభవిస్తాం. కానీ దుఃఖం వచ్చినప్పుడు కూడా, కొన్నిసారి కష్టాలు వచ్చినప్పుడు కూడా, ఈ చిన్న కష్టమేలే, దీన్ని కూడా తట్టుకోలేమా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి, అవి చేదైన అనుభవాలుగా మిగిలిపోతాయి. ఎలా అంటే అవి మానవ జీవితాన్ని ఆపివేస్తాయి. ఇంకా ముందుకు వెళ్లకుండా, ముందంటూ మనకి ఇంకా ఆశలు లేనట్టుగా, ఇంకా అడుగు వెయ్యలేను, ఇది ఇంకా నాకు సాధ్యం కాదు అని చెప్పి నిరాశకు గురి చేస్తున్న కొన్ని సందర్భాలు కనబడుతూ ఉంటాయి. అదే పరిస్థితి శిష్యులు ఎదుర్కొన్నారు. అంతకుముందు సంతోషం, సంతోషించారు. మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలు, సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కొన్ని వాటిని దాటుకుని వచ్చేస్తాము, కొన్ని దాటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల దగ్గర ఆగిపోతాం, అవే చేదైన సందర్భాలు. మరి చేదైన పరిస్థితిని ఎలా దాటాలి, సాధ్యం కాని పరిస్థితులు ఎలా సాధ్యపడతాయి అంటే, ఈరోజు ప్రభువు చూపిస్తున్న ఒక మార్గం ఏంటో చూద్దామా. ఇంకా ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అంటే, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలు కూడా ఇటువంటి మార్గం గుండానే ప్రయాణం చేస్తున్నారు. చూద్దామా, నిర్గమకాండం 15:22 మీరు చూసినట్లయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. చూసారా, ఇస్రాయేల్ ప్రజలు కూడా మోషే అనబడిన వ్యక్తి యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రంను దాటి, ఒక విజయాన్ని దాటి, ఒక సంతోషకరమైన సందర్భాన్ని దాటి 3 రోజులు షూరు అనే అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళకి త్రాగటానికి నీళ్లు దొరకల. అరణ్య ప్రయాణంలో నీళ్లు లేకపోతే ఎంత బాధ కలిగిస్తుందండి. అలాంటి ప్రయాణంలో నీళ్లు లేక కనబడక కనబడక ఒక చోట నీళ్లు కనబడితే, ఆ నీళ్లు పట్టుకోగానే, నోటికి అందించుకోగానే అవి చేదుగా మారిపోయాయంట. చేదుగా మారగానే వాటికి మారా అని పేరు పెట్టారు. మారా అంటే చేదు. 3 రోజుల ప్రయాణం తర్వాత ఎదురు చూశారు, వాళ్ళకి చేదైన అనుభవం మిగిలింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్నావు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని రోజుల నుంచి చేదైన అనుభవాలు ఎదుర్కొంటున్నావు నీ జీవితంలో? ఏదో ఒక సమస్య, ఎన్నో కష్టాలు దాటి వచ్చేసావు, ఎన్నో సుఖాలు, ఎన్నో సంతోషాలు చూసావు, కానీ ఒక పరిస్థితి దగ్గర ఆగిపోతున్నావు కదా, ఒక పరిస్థితి దగ్గర నువ్వు నిలిచిపోతున్నావు కదా, ఒక మనిషి దగ్గర నువ్వు ఆగిపోతున్నావు. నీ కుటుంబంలో ఒక మనిషిని బట్టవు, లేదా నువ్వు ఉద్యోగంలో ఒక సమస్యను బట్టవు, నీ వ్యాపారంలోనో, లేదా మరెక్కడో ఒక చేదైన అనుభవం నీకు ఎదురవుతుంది. ఇంక ఇది సాధ్యం కాదులే, ఇది విడిచిపెట్టేద్దాం, ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కానీ ఇది ఇక్కడి నుంచి కదలదే, ఇంకా ఎప్పుడు ఈ మారా మధురంగా మారుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నావు కదా. అయితే ప్రభు ఇక్కడ ఒక మార్గాన్ని చూపించాడు. వాళ్ళకు కూడా మారా ఎదురైనప్పుడు వాళ్ళు సనుక్కున్నారు. మన జీవితాల్లో కూడా అంతే కదా, మారాలు మనకు ఎదురైనప్పుడు, చేదైన అనుభవాలు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందంటే, సనుగుడు, చిరాకు, విసుగు, చీ ఇది ఇంకెప్పుడు ఇంతేనా, ఇంక ఇది మారదా, కుటుంబంలో పరిస్థితి ఇంతేనా, ఈ మనిషి మారడా, ఎంతకాలం నుంచి నేను చెప్తున్నాను ఈ మనిషి మారతాడని, కానీ మారడే, ఇంకా సాధ్యం అవ్వదులే అని చెప్పి విసుగు చెందావేమో. విసుగు చెందకు, ఈరోజు ప్రభు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ రోజు మోషే కూడా ప్రార్థించాడు, అయ్యా నీళ్లు మారాగా ఉన్నాయి, ఎలా మధురంగా మారతాయంటే, మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక చెట్టును చూపించాడంట, ఆ చెట్టును తీసి నీళ్ళలో వేయమన్నాడు. నీళ్ళలో వేసిన తర్వాత వెంటనే ఎలా మారిందంటే, మధురంగా మారిపోయాయంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటండి ఆశ్చర్యం, సృష్టికర్త అయిన దేవుడు మోషే ప్రార్థించగానే మారా అనబడిన నీళ్లు మధురంగా మార్చడానికి ఆయన ఒక్క మాట సెలవిస్తే సరిపోయేదిగా. నోటి మాటతో ఆకాశాన్ని భూమిని చేసిన దేవునికి ఒక్క నోటి మాటతో మారా నీళ్లు మధురంగా మార్చలేడా? ఎందుకు మోషేని చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేయమన్నాడు? ఎందుకు ఇంత ప్రాసెస్ అవసరమైంది దేవునికి? జాగ్రత్తగా గమనించండి, ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా మారాలనంటే ప్రభువుకి ఒక్క మాట సరిపోతుంది. కానీ ఆయన అద్భుతము చేయాలనంటే ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? మీరే. ఆ రోజు ప్రభువుకి కావాల్సింది ఒక్క మోషే. ఎవరా మోషే?
దేవుని మాటకు లోబడే వ్యక్తి. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. చెట్టును తీసుకొచ్చి నీళ్ళ వేయమన్నాడు, అడగల. చెట్టును తీసుకొచ్చి నీళ్ళ వేస్తే ఎలా మారుద్దయ్యా అని అడగల. ఈరోజు నీ ఇంట్లో ఒక సమస్య ఉందేమో, ఈరోజు నీ ఇంట్లో ఒక చేదైన అనుభవం గుండా ప్రయాణిస్తున్నావేమో, నీ ఉద్యోగంలో ఒక చేదైన అనుభవం గుండా ప్రయాణిస్తున్నావేమో, నీ వ్యక్తిగతంగా ఒక చేదైన అనుభవాల్లో నువ్వు ఉన్నావేమో. మారా అనుభవం మధురంగా మారాలి అని అంటే గనక ఈరోజు మోషే దేవుని మాటకు లోబడినట్టు నువ్వు లోబడగలవా? ప్రభువుకి అద్భుతం చేయాలంటే నిమిషం పని, ఒక క్షణం చాలు, ఆయనకి నోటి మాట చాలు. కానీ క్రైస్తవ జీవితానికి ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటంటే విధేయత. ఈరోజు ప్రభు నీకు విధేయత నేర్పించాలనుకుంటున్నాడు. ఆశీర్వాదాన్ని రుచి చూపించాలి అని అంటే దానికన్నా ముందు ఆయన మన మంచి తండ్రి కాబట్టి మనకు విధేయత చూపించాలి, మనకు విధేయత నేర్పించాలని ఆశపడుతున్నాడు. విధేయుడైన మోషే ఒక్కడుంటే చాలు, అనేకమైన ఇస్రాయేల్ ప్రజల యొక్క దాహాన్ని తీర్చగలిగాడు. ఈరోజు నీవు విధేయుడైతే గనక నీ కుటుంబంలో మారా అనుభవాలు మధురంగా మారబోతున్నాయి. నీ ఉద్యోగ పరిస్థితుల్లో మారా అనుభవాలు ఎదుర్కొంటున్నావు కదా, మధురంగా మారబోతున్నాయి. అలాగే ఇంకా చాలామంది చూసినట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే గనక కానా అనే ఊళ్ళో పెళ్లివిందు జరుగుతుంది కదా, ఆ పెళ్లివిందులో ద్రాక్షరసం అయిపోయింది. అంతా గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితి, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. మరేం వచ్చింది, యేసు ప్రభు దగ్గర చెప్పింది, అయ్యా ద్రాక్షరసం లేదు, బాణలన్నీ ఖాళీగా ఉన్నాయి, పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు, ఏం చేయాలన్నప్పుడు ఆయన అన్నాడమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఈ మాటలన్నీ గమనిస్తున్నారు ఇద్దరు పనివాళ్ళు, యేసు ప్రభుని చూస్తున్నారు. ఈయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు అన్నప్పుడు ప్రభు చెప్పాడు, ఆ రాతి బాణలు మీరు నీళ్లతో నింపమన్నాడు. అప్పుడు ఆ పని వాళ్ళ మనసులో నిజంగా బుద్ధి ఉన్నవాళ్ళు అయితే, జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే ఏం ఆలోచిస్తారు, ఇదేంటి బోధకుడా, అక్కడ కావాల్సిందేమో ద్రాక్షరసం, నువ్వేమో నీళ్లతో నింపమంటున్నావేంటి అని చెప్పి కొద్దిగైనా ఆలోచన కలిగి ఉంటారు కదా. కానీ వాళ్ళకి అట్ట ఆలోచన రాలా, ఎందుకంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఈరోజు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు మనకు కలిగినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి మన సమస్య, ఇది కదా, మనకు ఒక రోగం వచ్చింది, దైవజనుడి దగ్గరికి వెళ్తే పలానా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పాలి. కానీ ఆయన ఏంటి, ముందు ప్రార్థన చేద్దామమ్మా అని అంటాడు. ఇదిగో మా ఇంట్లో మా కుటుంబంలో ఒక సమస్య ఉంది, పలానా వాళ్ళకి చెప్పి పలానా వాళ్ళకి చెప్పి కూర్చొని సెటిల్మెంట్ చేయండి అని చెప్పాలి. కానీ ముందు మందిరానికి క్రమంగా రండమ్మా, మీరు ప్రార్థన చేయండి అమ్మా, మీరు మోకరించండి అమ్మా అని చెప్తాడు. నీ సమస్యకు పరిష్కారం నీ జ్ఞానము నీ అనుభవము కాదు, కానీ ప్రభువు చెప్పిన మాటకు నువ్వు లోబడగలిగితే గనక నీ చేదైన అనుభవాలు మధురంగా మారిపోతాయి. ఆ రోజు ఆ ఇద్దరు పని వాళ్ళు అడగల, అయ్యా కావాల్సింది రసం, నువ్వేమో నీళ్ళతో నింపమంటున్నావేంటి అని చెప్పి వాళ్ళు అడగల. ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు తలదించారు. ప్రభు అన్నాడు నీళ్ళతో నింపండి అన్నాడు, నింపారు. అయితే వాటిని ముంచి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు తీసుకువెళ్ళి ఇచ్చేటప్పుడు వాళ్ళకు భయం కలగాలిగా, అయ్యా వాళ్ళు రసం అడుగుతున్నారు, ఇప్పటికే చాలా త్రాగి ఉన్నారు, నేను గనక ఈ నీళ్లు తీసుకువెళ్ళి ఇస్తే వాళ్ళు మా మొహం మీద కొడితే ఎంత అవమానం జరుగుతుంది. యేసు ప్రభు మాటను గనక నువ్వు నమ్మి లోబడితే గనక నీ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. కానీ నువ్వు అవమానపడవు, నువ్వు సిగ్గుపడవు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచువని ఆయన ఏమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. లేదా నీ యొక్క సమస్యకు నీ చేదైన అనుభవాలకి ఎంతోమంది ఎన్నో 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 మార్గాలు చూపించవచ్చు, కానీ వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. కానీ ఈరోజు నీ సృష్టికర్త అయిన దేవుడు, నీ కన్న తండ్రి, రేపు నువ్వు వెళ్ళబోతున్న మార్గం తెలిసిన దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు నా మాటకు లోబడు, నేను చెప్పింది విను, అప్పుడు నీ జీవితంలో ఖచ్చితమైన కార్యాన్ని చూస్తున్నావు అంటున్నాడు. ఆ రోజు ఆ ఇద్దరు పనివాళ్ళు కూడా ప్రభువు చెప్పిన మాటకు లోబడ్డారు. ఎదురు ప్రశ్నలు వేయాల, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించాలా, వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించాలా, వారికున్న తెలివిని, వాళ్ళకున్న జ్ఞానాన్ని, లేదా ఇంకొకరు వారి గురించి చెప్పిన మాటలు వాళ్ళు ఆలోచించాలా. కేవలం దేవుని మాటకు లోబడ్డారు. ఆ రోజు ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిని అనేక మందిని సంతృప్తి పరిచేవారిగా పనివారు మారారు. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దామా, పేతురు. పేతురు జీవితంలో కూడా ఇలాంటిదే ఒక చేదైన అనుభవం. రాత్రంతా ప్రయాసపడ్డాడంట, ఒక్క చేప దొరకల, ఎందుకు ఇది నాకు అసాధ్యంగా మిగిలిపోయిందే, ఎందుకు ఇది నాకు అసాధ్యమైన కార్యంగా మిగిలిపోయిందని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు. ఆ రోజు యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు నీ యొక్క పడవను కొంచెం లోతుగా నడిపిస్తావా అన్నాడు. లోతుగా నడిపిస్తావు అనగానే మారు మాట్లాడలా, నడిపించాడు. నడిపించగానే ఇప్పుడు కుడి పక్కన వలవే అన్నాడు. పేతురు లోపల అనుకుంటూ ఉండొచ్చు, యేసు ప్రభు నాకు తెలియదా, ఈ సముద్రంలో నేను చిన్నప్పటి నుంచి చేపలు పట్టిన వాడిని, ఏ రాత్రి ఏ సమయం ఏ గడులు ఎప్పుడు వెళ్ళినా చేపలు దొరికితే నాకు తెలుసు, అయినా నేను రాత్రంతా ప్రయాసపడ్డా, ఇప్పుడు వచ్చి కుడి పక్కన వలవేయమంటావేంటి అని పేతురుకు తెలియదా, అయినా నువ్వు ఎవరివి, నువ్వు ఒక బోధకుడివి, లేదా వృత్తిపరంగా చిన్నప్పటి నుంచి ఒక వడ్రంగి పనివాడివి, నీకు మంచాల గురించి తెలిసి ఉండాలి, లేదా చిత్రీపడతం ఎలాగో తెలిసి ఉండాలి, కానీ చేపల గురించి నీకేం తెలుసయ్యా అని చెప్పి పేతురు తన మనసులో అనుకుని ఉండాలి.
పేతురులు అనుకోలే, అయ్యా నీ మాట చొప్పు నేను వలవేస్తాను అని చెప్పి ప్రభు మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడగానే వలవేయగానే విస్తారమైన చేపలు పడ్డాడు. చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు లాగలేక కేవలం తన పడవ మాత్రమే నిండలేదు కానీ తన చుట్టుపక్కల ఉన్న సహోదరులను కూడా పిలిచాడు. అరే నా పడవ మాత్రం నిండలేదు, మీ పడవలు కూడా నింపుకోనని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో లోబడిన తర్వాత కేవలం తన పడవను మాత్రమే నింపుకునేవాడుగా కాలేడు కానీ తన చుట్టుపక్కన వారి పడవలను కూడా నింపిన వాడయ్యాడు. దేవుని మాటకు నువ్వు ఒక్కడో లోబడితే నీ కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చేవాడిగా మారతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు, నీ రక్త సంబంధికులు నీ స్నేహితులకు కూడా ఒక ఆశీర్వాదకరంగా మారగలిగిన వ్యక్తిగా దేవుని మాటకు లోబడితే అదే నీ కారణంగా చేస్తుంది. ఆలోచన చేయొద్దు, లాజిక్ని వెతకొద్దు. ఏ మరి పలానా వాళ్ళ జ్ఞానం, పలానా వాళ్ళకు కూడా ఇలాగే సమస్య వస్తే వాళ్ళు పలానా చోటకు వెళ్ళారంట, పలానా అది జరిగిందంట, మనకు కూడా అదే కదా అని అంటున్నావేమో. లేదు లేదు, నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అనంటే దేవుని మాటకు లోబడు. అప్పుడు నీకు ఏదైతే చేదైన అనుభవాలు ఎదురవుతున్నాయో ఆ చేదైన అనుభవం మధురంగా మారుస్తానని చెప్పి ప్రభువే ఈ రాత్రికాల సమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ అనుభవము నీ జ్ఞానము ఈ సమస్య ముందు పరిష్కారంగా నిలబడలేవు. నీ సృష్టికర్త నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము చూసినట్లయితే ఉన్న దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎక్కడికయ్యా ప్రశ్న వేలా, ఎందుకయ్యా ప్రశ్న వేలా, వస్తే నాకేమిస్తావయ్యా, బంగారం ఇస్తావా, లేదా పశువులను ఇస్తావా, మందులను ఇస్తావా అని అడగలా. లేచి రా అన్నాడు. వచ్చాడు. రాగానే తనకున్న దరిద్రం అంతా వదిలిపోయింది, శాపమంతా వదిలిపోయింది, ఆశీర్వాదంగా మారాడు, అనేక జనులకు తండ్రిగా వచ్చాడు. ప్రభువు చెప్పినప్పుడు వస్తే గనక, ప్రభువు పిలిచినప్పుడు లోబడితే గనక అసాధ్యమైన పరిస్థితులు కూడా సాధ్యంగా మారటం నిమిషం పని. ఈరోజు ప్రభువు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. యేసు ప్రభు మాయలో మంత్రాలో తంత్రాలో చేసే దేవుడు కాదు, కానీ ఒక మార్గాన్ని చూపించేవాడు. నీ జీవితంలో లేదా నీ కుటుంబ పరిస్థితిలో ఎక్కడ ఆగిపోయావో, ఏ చేదైన పరిస్థితుల్లో నువ్వు ఆగిపోయావో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ చేదైన అనుభవాన్ని దాటి మధురమైన అనుభవంలోకి రావాలనుకుంటున్నావా? ఈ మార ఇంకెప్పటికీ మారదులే అని చెప్పి దాంతోనే నీ జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నావా? ఈ లోక జ్ఞానం అడిగితే, ఈ లోక అనుభవం అడిగితే ఏం చెప్తుంది తెలుసా? బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, అయితే నాతో పాటు రా, మందు తాగు, నీకు విడుదల వస్తుంది. ఆ మత్తులో పడి మర్చిపోతావు బాధలు, తాత్కాలికమైన ఉపశమనం. లేదా కొంతమంది అయితే ఇంకేం బ్రతుకుతాంలే, ఈ చేదైన అనుభవాలు దాటలేము, ఈ మారాలు మనం దాటలేము, ఈ కుటుంబ పరిస్థితుల్లో ఈ అప్పుల బాధల నుంచి నేను విడుదల పొందలేను, ఈ ఉద్యోగంలో ఈ పరిస్థితులను ఎదుర్కోలేను, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేని చెప్పి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నావేమో. మారాని దాటాలనుకుంటున్నావా? ఈ మారా అనుభవాలు మధురంగా మారాలంటే గనక ఒకే ఒక్క మార్గం, ఈ లోకం చెప్పే మాటలు నమ్మద్దు, ఈ లోకం నేర్పించే జ్ఞానం వైపు వెళ్ళొద్దు. ప్రభు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు, విధేయత. ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే గనక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, పేతురు విస్తారమైన చేపలు పడతాను గల కారణమైన దేవుడు, ఆ రోజు నీళ్లను ద్రాక్షారసంగా మారడానికి గల కారణం ఇద్దరు మనుషుల విధేయత. అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మరి లోబడకపోతే ఏం జరుగుతుందని అంటావేమో. చూద్దామా, యోనా గ్రంథంలో యోనా అనే ఒక వ్యక్తి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పలానా గ్రామానికి వెళ్ళాలి, పలానా ఊరికి వెళ్ళాలంటే గనక తన దిశను మార్చుకుని వేరే చోటకి ప్రయాణం చేశాడు. ప్రభు చూపించిన గమ్యం ఒకటైతే తను వెళ్తాలనుకుంటున్న గమ్యం వేరొకటి. పడవలో ప్రయాణం చేస్తున్నాడు, తనతో పాటు ఎంతోమంది ఉన్నారు ఆ పడవలో, ఆ ఓడలో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఉండగా సముద్రం ఉప్పొంగింది, కరటాలు ఉరెత్తుతున్నాయి, తుఫాను, భీభత్సమైన తుఫాను రేగుతుంది. సముద్రం ఎప్పుడు కూడా అలా ఘోషించలేదంట. ఒక ఓడలో తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఎంతో భయం వేస్తుంది, ఎందుకు సముద్రం ఇలాగ రేగుతుంది, ఇవాళ ఇంత తుఫాను ఎప్పుడు చూడలేదు మనం ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో మనం ఎప్పుడు ప్రయాణం చేస్తుండే వాళ్ళమే కానీ ఎందుకు ఈరోజు ఇంత సముద్రం ఎందుకు ఇంత ఘోషిస్తుందని ఎంతో భయపడుతున్నారు. అలా భయపడుతున్న సమయంలో వాళ్ళకి బాగా భయం అనిపించి వాళ్ళు దేవుడికి వాళ్ళ దేవుడికి మొరపెడుతున్నారంట. ఓడలో ఉన్న అనేకమైన సామాగ్రి, ఓడకు తేలిక చేయడానికి సామాగ్రిని పడవేశారు, విలువైన వస్తువులన్నీ పడవేశారు. బహుశా వాళ్ళ జీవిత ప్రయాణానికి, ఆ ఓడ ప్రయాణానికి అవసరమైన ఏమై ఉన్నాయో వాటన్నిటినీ పడవేశారు. కానీ ఏం లాభం అంటే ఏమీ లాభం అనిపించలేదు. అప్పుడు యోనా అంటున్నాడు, మీరు అవన్నీ పడవేయటం వల్ల లాభం లేదు, కానీ ఈ యొక్క సముద్రానికి, ఈ సముద్రం రేగటానికి, ఈ తుఫానికి గల కారణం నేనే. నన్ను మీరు గనక ఈ సముద్రంలో పడవేస్తే ఈ సముద్రం నెమ్మదిస్తుంది అని చెప్పగానే యోనాని కింద పడేశారు, సముద్రంలో పడవేశారు. నువ్వు లోబడకపోతే నీ కుటుంబంలో అనేకమైన శాపాలు, అంతా నష్టపోవాల్సి వస్తుంది. ఆ రోజు ఆ ఓడలో ఎంతమంది నష్టపోయారో, ఏవేవి పోగొట్టుకున్నారో, ఒకవేళ నీ అవిధేయత వల్లనేమో నీ కుటుంబంలో చాలా నష్టాలు కలుగుతున్నాయి,
ఒకవేళ నువ్వు దేవుని మాటకు లోబడకపోవటం ఏమన్నా నీ కుటుంబంలో దెబ్బ మీద దెబ్బ, సమస్య మీద దెబ్బ, ఇది రావడానికి ఒకవేళ నీ అవిధేయత కారణమేమో ఒకసారి ప్రశ్నించుకో నా ప్రియ సహోదరు సహోదరి. ఒకవేళ రక్షణ పొందానండి, ప్రార్థన చేస్తున్నానండి, క్రమంగా మందిరానికి వెళ్తానండి, ఉపవాసం ఉంటానండి, కానుక ఇస్తానండి, అయినా కూడా నా జీవితంలో ఎందుకండి దేవుని కార్యం జరగట్లేదు, అయినా కూడా ఎందుకండి దేవుడు నా జీవితంలో ఇది అసాధ్యంగా మిగిలిపోతుంది, ఎందుకండి చేదైన అనుభవం నాకు ఎదురవుతుందని అంటావా? నీ ఓడలో యోనా ఉంటే ఎలాగ దేవుని కార్యాన్ని చూడగలుగుతావు? నీ ఓడలో యోనా ఉంటే ఎలాగ సముద్రం నెమ్మదిస్తుంది? నీ ఓడలో యోనా ఉంటే ఎలాగ అలలు ఆగుతాయి? యోనాని కింద పడేయాలి. దేవునికి ఏదైతే వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన ఏదైతే నీ కుటుంబంలో నీ ఇంట్లో ఉన్నాయో, అవి ఎప్పుడైతే అవి తీసుకొని బయటపడేస్తావో, నీ హృదయంలో వాటిని ఎప్పుడైతే ఖాళీ చేస్తావో, అసాధ్యం అనిపించిన కార్యాలు, రేగుతున్న అలలు, పొంగు పొంగుతున్న సమస్యలన్నీ కూడా నిమిషంలోనే నెమ్మదించబోతున్నాయి. ఈ మాట నువ్వు నమ్మగలవా? నమ్మగలిగితే కనుక సమయం ఉంది, నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు ఏదైతే నాకు చూపిస్తావో, నువ్వు ఏ మాట అయితే నాకు చెప్తావో ఆ మాట నేను లోబడతాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటికే దేవుడు నీకు ఎన్నో మాటలు చెప్పుంటాడు లోబడమని. ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడుతూ వస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో ఇదిగో పలానా విషయం ఉంటాం నాకు ఇష్టం లేదు, నువ్వు పలానా దానికి పలానా విషయంలో నాకు లోబట్టం లేదని చెప్పి ఎన్నోసార్లు నీతో మాట్లాడుతూ వస్తున్నాడేమో. ఎన్నో రాత్రులు నీతో మాట్లాడాడు, ఎంతోమంది దైవజనులతో నీతో మాట్లాడాడు, ఎన్నోసార్లు వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడాడు, అయినా కూడా ఆయన మాట వినకుండా పెడచెవిని పెట్టేశావు. అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ చేదైన అనుభవాలు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాదు, మరొకసారి ఆయన నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, ఇదిగో నీ చేదైన సమస్య చూసి ప్రభు సంతోషించాలనుకోవట్లే, ఆయన కూడా బాధపడుతున్నాడు. నా కుమారుడు సంతోషించాలి, నా కుమారుడు మధురమైన అనుభవాల్లో ఉండాలి, నా కుమార్తె మధురమైన అనుభవాల్లో ఉండాలని నీ తండ్రి ఆశ కానీ చేదైన అనుభవాల్లో కూర్చుండాలని కాదు. నీ చేదును నువ్వు దాటి రావాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఒక్కటి కోరుకుంటున్నాడు, రాత్రి కాలం అందు నువ్వు గనక దేవుని మాటకు లోబడగలిగితే, ఆయన చెప్పిన మాటకు విధేయుడు అవ్వగలిగితే గనక ఇప్పుడే ప్రభువు నీ కార్యాన్ని సఫలం చేయగలిగిన వాడై ఉన్నాడు. ఒప్పుకుంటావా దేవుని దగ్గర? ఈ రాత్రికాలం ప్రార్థన చేస్తావా? యా నువ్వేం చెప్పినా కూడా నీ మాటకు నేను లోబడతాను, నువ్వేం చెప్పినా కూడా నీ మాటకు నేను విధేయుడిని అవుతానని చెప్పి నువ్వు చెప్పగలిగితే గనక ఇప్పుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకో. ఆయన అనేకమైన రీతిలో నీతో మాట్లాడతాడు. నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, లేదా నీ మనస్సాక్షిలో ప్రభు గురించి తలుసుకుంటున్నప్పుడు కూడా నీతో మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించు, ఏ మాటలు నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావో, ఏ మాటలు నువ్వు ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావో, ఏ మాటలు నేను అవిధేయునిగా చేస్తున్నాయో ప్రభుకి వాటిని జ్ఞాపకం చేసుకో. నీ చేదిన అనుభవాల నుంచి మధురమైన అనుభవాల దగ్గరికి రామ్మని ఈరోజు ప్రభు ఇస్తున్న ఒకే ఒక మార్గం విధేయత. ప్రభువుకు లోబడగలవా? ప్రభువుకు లోబడగలిగితే మధురమైన అనుభవాలు నీ సొంతమవుతాయి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవాధిపతి అయిన యేసు నీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాం ప్రభు. కానీ ప్రియబిడ్డల ప్రభు, చేదైన అనుభవాల గుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ప్రభు, అనేకమైన సమస్యల గుండా ఇబ్బందుల గుండా వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, దానికి కారణం అవిధేయత. ప్రభు, వాళ్ళ అవిధేయత నుంచి ప్రభు బిడ్డలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాలం ఒప్పుకుంటున్నారయ్యా, నువ్వు ఏది చూపిస్తావో ప్రభు, నువ్వు ఏం మాట్లాడతావు అని ప్రతి మాటకు ప్రభు మేము లోబడతామని ఒప్పుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ చేదైన అనుభవాలు అయితే వారు ఉన్నారో ఆ చేదైన అనుభవం నుంచి వారికి విడుదల దయచేసి మారాను మధురంగా మార్చిన దేవా, ఈ రాత్రికాల సమయం అందే వారి జీవితాలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నారో అప్పుడే వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను దర్శించావని మేము నమ్ముతున్నాం నాయన. మీకు విరోధమైన కార్యాలు ఏమై ఉన్నాయో వారి హృదయాలకు అవి తెలిసే ఉన్నాయని మేము నమ్ముతున్నాం ప్రభ. వాటిని మీరు జ్ఞాపకం చేస్తుండగానే బిడ్డలు ఒప్పుకున్నట్టే ఒప్పించు, ఆత్మ వారిని ఒప్పింపజేయనట్టుగా సహాయించమని ప్రార్థన చేస్తూ, నీకు విరోధమైన ప్రతి కార్యము కూడా బిడ్డలు ఒప్పుకుంటుండగానే మీరే మీ రక్షణ కార్యం బిడ్డల జీవితాల్లో ప్రారంభించమని ప్రభ ప్రార్థన చేస్తూ, మీ యొక్క ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, మన ప్రభు రక్షకుడు యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, ఇలాంటి వర్తమానాలు ఇంకా మీరు వినాలనుకుంటే గనక నిత్య సువార్త ప్రార్థన సహవాసం రామచంద్రపాలెం, నున్న దగ్గరలో ఉన్న రామచంద్రపాలెం నిత్య సువార్త ప్రార్థన సహవాసం అండి. మీరు ఇంకా వినాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. అలాగే మీరు ఇంకా యూట్యూబ్లో మా వర్తమానాలు చూడాలనుకుంటే గనక నిత్య సువార్త చర్చ్ అని మీరు టైప్ చేసినట్లయితే గనక మా వర్తమానాలు మీరు చూడగలుగుతారు. మంచిదండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక.
మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.